విశిష్ట గ్రూపు ఎండి శ్రీనివాసరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ కొత్త వెంచర్ ఎలా ఉంది, ఏంటి రెస్పాన్స్, ఎట్లా ఉంది మాట్లాడదాం. సార్ నమస్తే. ఈ వెంచర్ ద్వారా మీరు కస్టమర్లకు ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటారు? ఇప్పుడు మనం ప్రముఖంగా మనం చెప్పుకోవాలంటే బీబీ నగర్ అన్నది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంటే బీబీ నగర్ అన్నది ఇప్పుడు ఫ్యూచర్లో, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎయిమ్స్ రావడంతో ఇదేంటంటే మినీ యూరోప్ కాబోతుంది అని చెప్పి. కాబట్టి ఏంటంటే గట్కేశ్వర వరకు రేట్స్ అన్నవి ఏ రకంగా పెరిగినాయి అంటే 25,000 దగ్గర దగ్గర మన గట్కేశ్వర వరకు ఉన్న ఈ పక్షంలో ఇప్పుడు మనకి ఉన్నప్పుడు గట్కేశ్వర నుంచి మనకి బీబీ నగర్ అంటే ఒక 10 మినిట్స్ జర్నీ. అలాగే బీబీ నగర్ ఏంటంటే అభివృద్ధి పదంలో ఇప్పుడు దూసుకుపోవడంలో కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఇన్వెస్ట్ అయినా సరే ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇది మంచి టైం. ఇది ఎవరు మంచి అవకాశం ఉంది, సదవకాశం, మంచి సదవకాశం అనమాట. అలాగే ఏంటంటే ఎయిమ్స్ ముందు ఎయిమ్స్ తర్వాత అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు 10,000 నుంచి 15,000 బీబీ నగర్లో ఉన్నప్పుడు ఎయిమ్స్ తర్వాత ఏంటంటే ఇది 25,000 మించి దాటిపోవడానికి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అప్పుడు మనకు చాలామంది అనుకుంటారు ఒకసారి మనకి తక్కువ రేట్లో ఉన్నప్పుడు తీసుకోకుండా రేట్లు పెరిగిన తర్వాత అయ్యే పని మనం తీసుకోలేదే, ఫలానా టైంలో మనం తీసుకోలేదు, అక్కడ తీసుకుంటే బాగుండు అని చాలామంది అనుకుంటారు. కొన్ని కొన్ని చూస్తుంటాం మనం. అలా ఇప్పుడు ఇది సువర్ణ అవకాశం, ఎవరికైనా సరే ఏ కస్టమర్కైనా కానీ ఇది బ్రహ్మాండమైన అవకాశం. అంటే ఎయిమ్స్ తర్వాత ఏ రకంగా ఇది రూపొందుతుంది అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. బీబీ నగర్ మెయిన్ రోడ్డు మీద వచ్చిన మార్పులు కానీ, అలాగే కొండమడుగు చౌరస్తాలో వస్తున్న మార్పులు కానీ, అలాగే ఔషాపూర్ అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చి కమర్షియల్గా ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయన్నది ఇప్పుడు మనం కళ్ళకి మనం చూస్తున్నాం. ఇది ఇంకోటి ఏంటంటే వరంగల్ హైవేలో హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ అయింది. వరంగల్ హైవేలో వచ్చిన డెవలప్మెంట్స్, పోచారం దగ్గర ఐటీ ఉండడం కానీ, ఇది నేషనల్ హైవే కావడం, తర్వాత మనకు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కూడా స్కైవే 7 కిలోమీటర్స్ రేడియస్లో స్కైవే రావడం, ఇవన్నీ తర్వాత రింగ్ రోడ్డు దగ్గరలో ఉండడం, అలాగే బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ 200 ఎకరాలు 6,250 పోస్టులు అక్కడ ఎయిమ్స్లో భర్తీ కాబోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కావడం, అక్కడ మన రాయగిరి దగ్గర కలెక్టరేట్ రావడం కానీ, ఇలాగే ప్రతి ఒక్కటి ఎవ్రీ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ అడుగడుగుకి కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉండడంతో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఈ వెంచర్స్లో ఎక్కడ తీసుకున్నా కానీ వాళ్ళకి బ్రహ్మాండమైన అప్రిషియేషన్ రావడానికి పుష్కలమైన అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయన్నమాట. విశిష్ట ఎస్పైర్ అన్నది ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుటు. మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది. ఇది 10 ఎకర్స్ 22 గుంటాస్లో ఉన్న వెంచర్. ఇది ఇప్పుడు ఈ వెంచర్ లాంచింగ్ చేయడం ద్వారా ఈరోజు కస్టమర్స్ ఎవరైనా సరే తొందరపడి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఎందుకంటే ఇది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇక్కడ చూస్తున్నారు కనిపిస్తుంది. చాలా తొందరగా కూడా వెంచర్ మనకి క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవాలి. ఇది మన రేటు కూడా అందుబాటులో ఉంది, రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇది వెంచర్ ఏంటంటే వెంచర్లో కూడా డెవలప్మెంట్స్ అన్నీ, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, ఫ్రంట్ ఆర్చ్ వస్తుంది, ఫ్రంట్ కాంపౌండ్ వాల్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు, ఫ్రంట్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది 40 and 30 feet రోడ్స్, ఆల్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విత్ సెప్టిక్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ విత్ వాటర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మరు, స్ట్రీట్ లైట్స్, పార్క్స్, అంటే ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఇంకా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత, వెంచర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఈ రేట్ అన్నది ప్రీ లాంచింగ్ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ అన్నది మళ్ళీ ఉండదన్నమాట, రేటు కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈరోజు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని ఏంటంటే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఇప్పుడు ఏ ప్రైస్లో ఇస్తున్నారు ఇప్పుడు ఈ ప్రైస్? మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇనాగరల్ ఇప్పుడు ఆఫర్ కింద మనం 10,000 చేయడం జరిగింది. ఇది మళ్ళీ వితిన్ 1 మంత్లో మళ్ళీ ఈ రేట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ప్రైస్ మనకి ఏంటంటే వెంచర్ క్లోజింగ్ వచ్చేసరికి కూడా మళ్ళీ రేట్ అనేది చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇనిషియల్గా వెంచర్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవడం అనేది చాలా మంచి పని అన్నమాట ఎవరైనా కానీ. సరే అన్ని డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత మంచి ఇప్పుడు ప్లాట్స్ కూడా అందుబాటులో ఉండడానికి కష్టం అవుతుంది. ప్లాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రైమ్ ప్లాట్స్ కూడా దొరుకుతాయి. ఏ ప్లాట్ అంటే ఆ ప్లాట్ తీసుకోవచ్చు. ఫేసింగ్ కానీ ఇవన్నీ కూడా పట్టలేరున్న వాళ్ళు తీసుకోవడం, ఏ ప్లాట్ అంటే తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే అది కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇనిషియల్గా ఎవరైనా సరే దీన్ని
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది అనమాట. అంటే సార్ ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్తున్నారు కదా, ఈ ఈ రోజు ఒక రోజైనా అంటే ఈ వారం ఏదైనా అట్లా టైం ఏమైనా పెట్టారా, అంటే రేపు ఎల్లుండి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రైజ్ అంటే ఆల్మోస్ట్ మనకి మనం 31st వరకు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు, జనవరి 31st వరకు. విశిష్ట ఇన్ఫ్రా డెవలపర్స్ ఇది, గతంలో ఉన్న ప్రాజెక్టులు, ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు మాకు ఏంటంటే మేము అంటే విశిష్ట ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి అన్నీ కూడా వరంగల్ హైవేలోనే మేము ప్లాన్ చేయడం జరిగింది. ఓన్లీ ఒకే ఒక వెంచర్ మన బాంబే హైవేలో 2007లో ఒక వెంచర్ ముత్తంగి దగ్గర ప్లాన్ చేస్తాం, ఓకే ఓన్లీ ఒక వెంచర్. అంటే టోటల్ ఆల్ వెంచర్స్ అన్నీ కూడా వరంగల్ హైవేలోనే ఉన్నాయి. అంటే ఇదే బీబీనగర్, ఇదే బీబీనగర్లో మేము ఫస్ట్ ప్రారంభించిన వెంచర్ కూడా బీబీనగర్ బ్రాహ్మణపల్లి రెవెన్యూలో మన ఈ వెంచర్ దగ్గరలోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. 2011లో స్టార్ట్ చేస్తాం విశిష్ట ఎన్క్లేవ్ ఫేజ్ 1 అని చెప్పి, తర్వాత దాని పక్కన విశిష్ట ఎన్క్లేవ్ ఫేజ్ 2 చేస్తాం, దాని పక్కన తర్వాత విశిష్ట ఎన్క్లేవ్ ఫేజ్ 3 చేస్తాం, తర్వాత ఇక్కడ దగ్గరలోనే మనం కాస్మోస్ కౌంటీ 1 అని చెప్పేసి ఇంకో వెంచర్ చేస్తాం, తర్వాత కాస్మోస్ కౌంటీ 2 అని చెప్పి ఇంకో వెంచర్ ఇక్కడ మనం చేయడం జరిగింది. అలాగే ఇంకోటి విజేత రెసిడెన్సీ అని చెప్పి ఇదే రోడ్లో మనం చేయడం జరిగింది, మగ్దంపల్లి రోడ్లోని. అలాగే విశిష్ట అవెన్యూ అని చెప్పి బ్రాహ్మణపల్లిలో హుడా లేఅవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు విశిష్ట యాస్పైర్ ఇది కూడా మన ఇక్కడ ఇదే బీబీనగర్ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మనం ఈ వెంచర్ లాంచింగ్ చేస్తున్నాం. దీని తర్వాత కూడా విశిష్ట జిమ్స్ పార్క్ అని చెప్పి మనకి గూడూరు టోల్గేట్ దగ్గరలో కొత్తది, కొత్త వెంచర్. ఈ వెంచర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంచర్ అక్కడ లాంచింగ్ అక్కడ ప్లాన్ చేస్తున్నాం. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి సార్, మీ దగ్గర ఫస్ట్ నుంచి మీ ప్లాట్ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా అంటున్నారు? అంటే మాకు దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ అంటే నేను ఒక 20 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. నేను మనం లో కాస్ట్ ఏంటంటే దగ్గర దగ్గర 1200 రూపాయలు నారపల్లిలో 1200 రూపీస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 1200 రూపీస్ స్క్వేర్ యార్డ్. అది ఈ రోజున 30,000 అయింది. అలాగే చింగిచెర్లో వెంచర్ చేస్తాం, అది 2007లో, దాని పేరు ధరణి ఎన్క్లేవ్, అక్కడ 3,000 రూపీస్ ఇస్తాం, ఈ రోజున 30,000 అయింది అక్కడ. అలాగే అంటే ప్రతి ఒక్క ప్లేస్ కొండపూర్లో 1500 స్క్వేర్ యార్డ్ 2006లో, ఈ రోజున అది 20,000 అయింది. అంటే ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండమైన అప్రిషియేషన్ రావడంతో ఇక్కడ మౌత్ పబ్లిసిటీ బాగుంది, మన ఈ సంస్థలో మనం ప్లాట్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది, మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి అందరూ చాలామంది రిపీటెడ్ కస్టమర్స్ రావడంతో ఇన్ని వెంచర్స్ అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ వెంచర్లు మనం చేసుకోవడానికి ఇక్కడ మనం చేయగలుగుతున్నానంటే ఇదంతా కస్టమర్లు ఇచ్చిన సపోర్ట్. అది మొత్తంగా అయితే శ్రీనివాసరాజు గారు చెప్తున్నారు కస్టమర్స్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రకంగా వరంగల్ హైవే బేస్డ్ ఎక్కువ ప్రాజెక్టులు మేము చేపట్టామని కూడా ఆయన చెప్తున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.